నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర వెల్కమ్ టు కామన్ లైబ్రరీ చాలా రోజుల నుంచి ఎప్పుడు రాజకీయ పరమైనటువంటి వీడియోస్ అంత అవసరం ఏముందిలేదు రొటీన్ విమర్శలు కదా అని చెప్పి దాని గురించి మాట్లాడాలి మధ్యలో అంబడి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాండే అంటూ పోలిచినా ఇక తదితరగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి జూగు రమేష్ గారు అందరూ కూడా మాట్లాడుతూ సరే వాళ్ళు వాళ్ళ పొలిటికల్ సర్వైవల్స్ ఉంటాయి కదా ఇండివిజువల్గా ఆల్పాపం ఏమీ ప్రజలకు కాంట్రిబ్యూట్ చేయడము పోరాటాలు చేయడమో చేయలేరు కదా ఎవరో ఒకరి మీద వాళ్ళు ఆధారపడాల్సిందే కాబట్టి వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు అన కాదన్న ఇది అందరూ నవ్వుకుంటాం అనేటువంటి భయం వాళ్ళకు ఉండదా ఇట్లా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటా వెళ్తే వాళ్ళకి మినిస్టర్స్ కింద ఏ స్టేచరు ఉండదు కదా వాళ్ళకి ఆ భయం ఏదా లేకపోతే ఎందుకు వాళ్ళు పలచన అవుతారని కూడా ఆలోచించరా అన్న నిజం చెప్పండి నేను అడిగితే అన్నీ ఆలోచించరు అంటే ఒకసారి మీకు గుర్తుంటే నేను ఇక్కడ కుదిరితే పెడతాను రోజా అనేటువంటి వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్లేనరే ఏదో పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా తిట్టు బుద్ధులు తిట్టమంటున్నాడు జగన్ అని చెప్పి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు లాంటి పెద్దలు ఆరు పదుల వయసు దాటినటువంటి పెద్దలు చో చెప్తూ ఉంటారు ఎందుకంటే మన లిటరసీ రేట్ చాలా తక్కువ ఈ లిటరసీ రేట్ తక్కువ అన్నటువంటి దాంట్లో రాజకీయం ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఒక ఆటో సోదరుడు ఉంటాడు ఎంతమంది ఆటో సోదరులకి రాజకీయ పరమైనటువంటి అవగాహన లోతుగా ఉంటుంది ఒక కార్మికుడు ఉంటాడు కర్షకుడు ఉంటాడు పోరు స్కూల్కి వెళ్ళి ఒక టీచర్ ఉంటాడు అంటే మన మన రాష్ట్రాలకే కా దేశం మొత్తంలో కూడా ఈ మాస్ ఎప్పల్ ఉన్నటువంటి మాస్ ఎంటర్టైనింగ్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటే ఒక సామాన్యుడు ఓటర్కి భయం ఉంటుంది నేను పలానా టీడీపీ ఓటరు ఇంకో వైసీపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మీద నేను జ్ఞానం తెచ్చిన పక్కన వైసీపీ ఓటర్ కింద మారిన ఇంటి పక్కన మార్చాలనుకోడు నా ఫేత్ సిస్టమ్ ఎలివేట్ చేసుకోవాలి ఇన్స్టెంట్ హై రావాలంటే టీడీపీని రిప్రజెంట్ చేస్తున్నాడు ఎవడో బోస్ డీగానే తిరిగి తిడతాడు ఎందుకు తిడతాడు అరే ముఖ్యమంత్రి నాద మీద తిట్టి కూడా మా ఊరు సర్వైవ్ వేయడం వాళ్ళు బొచ్చేవి కాదనమాట అనేటువంటి ఒక మ్యాటరు ఆ ఆ పర్టికులర్ అంశం టీడీపీ కూడా కమ్యూనికేట్ చేయడానికి అలాగే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు రోజు పవన్ కళ్యాణం మూడు పెళ్లిళ్ళు బస్సు బస్సు రంగు సోకా రంగు కట్రైవర్ రంగు ఇవే మాడతారు ఎందుకు మాడతారంటే కామన్ ఎరు అది ఈజీగా వెళ్ళిపోతుంది అరే చూడరా మన మన వైసీపీని మనదు గుడివాడ అలాగే కొడాలని రదీస్ ఏమి రదిసేవారా అది వాళ్ళు తెలీదు అంటే మాస్ బాస్ ఏ మాట్లాడితే ఎర్ర తీసేది రోజు పైసలు మాడతారు ఏంటన్నా బొచ్చి అంజోళ్ళు అందరం ఏమవుద్దు దానివల్ల దానివల్ల ఏమవుద్దు కదా దానివల్ల ఏం వస్తుంది ఎవడికి ఏమన్నా సునకానందం వస్తుంది అంతే కాకపోతే ఇక్కడ మెషం ఏంటి జనాలు ఆ మాదిరి చూస్తూ ఉన్నారు ఎందుకు ఇక్కడ మినిస్టర్ కింద అసలు ఒక శాఖ ఏంటి ఆ శాఖకి సంబంధించి ఎన్నిసార్లు చెప్పారంటే ఇన్ని ఒరే నువ్వు గంజి బట్టలు వేసుకుని రావద్దురా అన్నది నేను ఎట్టకారం కోసం చెప్పలేదు ఒక చక్కటి గంజి ఇంటి గడవలు పెట్టి మంచి వైట్ అండ్ వైట్ వేసుకుని ఎందుకు బయటకు వస్తాం మనం రాజకీయం చేస్తున్నప్పుడు హుందాతనంగా ఆ హుందా కింద అరే ప్రజల డబ్బుతో బాంబే భారత్ కింద మనకు మూడు నాలుగు లక్షల రూపాయల జీతాలు ఇచ్చి మన పైన కమిషన్లు మీటర్లు ఇచ్చి మన కార్లు కానువాలు ఇచ్చి గన్ మ్యాన్లు ఇచ్చి ఏడు మనం ఏదో ఓడపడిసి నక్సైడ్లో మనం చంపేస్తారు అసలు మనం చేస్తున్నటువంటి ప్రజా పాలన ఏముంది రా ప్రజా కంటక పాలన నక్సల పీలవడానికి ఏమి లేదు అది కూడా లేవు సెంట్రలైజ్డ్ కరప్షన్ కదా జగనన్న దాంట్లో మినిస్టర్లు మ్యాటర్ ఉంది మొత్తం అంతా అన్న అన్నదారుని బినామీలు కొడతారో కొట్టిన తర్వాత ఎవడకాడికి పసుపులు పప్పులు పంచినట్టు ఎలక్షన్ డైలా ఇస్తారు ఈ మిగతా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లు కూడా ఉపయోగం లేదనుకోండి సెంట్రలైజ్డ్ కరప్షన్ గురించి చూసారని చెప్తాను ఇడు మినిస్టర్ కింద ఉంటా చేయాల్సిన పనులు ఏంటి అసలు చేస్తున్న పనులేంటి ఒక మంత్రి కింద అర్థమయ్యే భాషలో అమర్నాథ్ నేను ఇప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్తో నువ్వు కూడా సహచర కులస్తులు అనే ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు నేను కంపోజర్ కోల్పోకుండా నేను పద్ధతిగా మాడతాను ఇప్పుడు ఏప్రిల్లో ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు నిండుగా తొమ్మిది నెలల పాటు ఐటీ శాఖ మంత్రి కింద ఎలగబెట్టు ఆ హోదా తీసుకున్నావు తొమ్మిది నెలల్లో నువ్వేమేం చేయొచ్చో చెప్పనా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ ఇక్కడెక్కడికి రీచ్ అయింది ఐటీ శాఖ మంత్రి కింద తీసుకున్న తర్వాత ఇంటర్నెట్ కంపెనీలతో సమీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు అంటే వాళ్ళ హార్డ్వేర్ యూనిట్స్ లాంటి పెట్టాలి కదా ఎక్కడికెక్కడ దానికి నేను జగన్ గారితో కూర్చుని సమీక్ష చేసి నా దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ బ్యూరోక్రాట్లను తీసుకుని వెళ్ళి అలా ఇదిగో ఇంటర్నెట్ ఎయిర్టెల్లో పలానా భీమో లేకపోతే ఇంకొకటి ఇంకోళ్ళు ఇదిగో వీళ్ళ సబ్సిడీ మీద గ్రామీణ ప్రాంతాల్లోకి ఇంటర్నెట్ ఈ రకంగా విస్తరిస్తానన్నారన్న నేను మోడల్ విలేజెస్ కింద ఒక వంద విలేజెస్ని ఇంటర్నెట్ ఎంపవర్ చేయాలనుకున్నాను వైఫై సిస్టమ్స్ లాంటివి పెట్టాలనుకుంటున్నాను అన్న మిగతా డిపార్ట్మెంట్స్లో ఈ ఈ గవర్నెన్స్ లేదన్నా సో ఈ ఈ గవర్నెన్స్తో నేను పలానా హోమ్ మినిస్ట్రీని ఎక్్యూబ్ చేద్దాం అనుకుంటున్నాను త్వరితగతిన ఇమీడియట్గా ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో రీచ్ అయ్యేటట్టు ఆ వాట్సాప్లో ఎదవా ఎన్నో చేయొచ్చు ఐటీ శాఖ మంత్రి కింద పేరు మారుమోగేదట్టు అంటే నీకు చేతానికి దిల్లు లేదో లేకపోతే నీకు ఏమీ రాదు కాబట్టి నీకు శాఖ ఇచ్చారో ఓన్లీ పవన్ కళ్యాణ్ తిడతానికి అయితే నీకు జీతపచ్చాలు ఎందుకు నిజంగా నా ఇస్త్రీ చొక్కాలు ఎందుకు రా బొక్క ఇంటికాడ వదిలికొసారి నెంబర్ ఉంటే పోనీ నేను చెప్తున్నాను అమ్మ అనవసరంగా అవసరం పంపిస్తాం లేదా ఓడబెడతాను ఇప్పుడు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్ప ఇటు బొతికట్టి పోనీ కోపొలం నుంచి వచ్చి ఐటీ మినిస్టర్ అయ్యాడు ఈ పక్కన కేటీఆర్కి ఏమో స్కాచో లాలేలోనే అవార్డులు ఎత్తున్నారు బెస్ట్ ఐటీ మినిస్టర్ అని వీడికి అసలు ఐటీ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పి మామూలు సొక్కలు మాలాగా ఐదు వందల రూపాయలు సొక్కలు ఇచ్చి పంపించు వీడికి నూట యాభై కోట్లు నూట అరవై కోండు వీడికి కద్దరు సొక్కలు బొక్క అని చెప్తుంది ఎందుకు వస్తున్నావు నేను ఇక్కడ పెడతాను నీకేమైనా సిగ్గుందా యూట్యూబ్లోకి వెళ్ళి నువ్వు గుడివాడ అమర్నాథ్ అని కొట్టా నువ్వు నువ్వు వరసెట్టి మంత్రి అయిన తర్వాత నుంచి ఒక నలభైయో యాభైయో ప్రెస్ మీట్లు పెట్టు ఏ రోజైనా ఈ శాఖ నుంచి నేను ఈ రకమైన అభివృద్ధి కాంక్షిస్తున్నాను రాష్ట్రాన్ని ఐటీ పరంగా ఇంత ఎంపవర్ చేయాలనుకున్నాను దేశానికి త్వరితగతిన ఒక ఇన్నోవేటివ్ ఆంధ్రప్రదేశ్ని అందించడం కోసం నీకు ఇన్ని పదాలు నీకు రావురా నువ్వా చదువు చదివితే ఎవడు అతీతులం కాదు ఇందులో ఐటీ మినిస్టర్ కింద శాఖ ఏంటి పొద్దున్న లెగిసి శాఖ పవన్ కళ్యాణ్ అప్పుడు కమెంట్ ఎలా చేయగలుగుతాడు పచ్చబస్సు ఎర్ర ఎర్రబస్ చేసుకొత్తండి మళ్ళీ లెక్కలు చెప్తూ ఉంటారు నువ్వు లెక్కలు రే ఇరవై మూడు ఇష్టమైన నెంబరా ఎవరికి చంద్రబాబు నాయుడికి రెండు ప్లస్ మూడు ఐదా అందుకోసం పవన్ కళ్యాణ్ ఎనభై మూడు ఎనభై నాలుగు రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నాడా అంటే మీ బాబు కూడా చంద్రబాబు నాయుడిని అడిగి ఇరవై మూడు ఇష్టమైన సంఖ్య కట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఐదు ఇరవై మూడే అని వచ్చినట్టు చూసి చంద్రబాబు నాయుడికి ఇష్టమైన సంవత్సరంలో నేను కన్నాడా ఆడి దగ్గరికి పాలే కింద పెట్టేద్దామని గతంలో చేసిన గత పాలేదరకం ఎందుకలా సిగ్లీ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మీకు సిగ్గు శరం మానవ శివులు లేదా సజ్జల నాగేశ్వర రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి పేపర్లో అవతల అని మగ మీద ఉమ్మేసినా కూడా మీరు ఏ మాట్లాడండి మన కార్యకర్తలనే చేసారిపోకుండా ఉంటారు మీద యుద్ధం చేస్తా పోటుగా అనుకుంటారని శివరాకరి దశలో జనాలు ఎలాగ చేయాలని ఎత్తరు చెప్పి కార్యకర్తలు కాపాడుకోవడానికి సిగ్గులేక ప్రెస్ పెట్టి వస్తున్నారా నువ్వుగా నాడు పేరెంటే అడాడ అమ్మడి రాంబాబుని కిలిబిలి నా అసలైన కిలిబిలి పాండ జోగర్గాడాడు మీ బతుకులు చెడ మీ బతుకులకు మళ్ళీ ప్రెస్ పెట్టే జోగిరే వేసి కూడా బోగర్నా కొడికాడని మాకు మాట్లాడడం చేత కాక మాట్లాడటం రాక ఒరే బూత్లో మాట్లాడితే మొగతనమే ఉందిరా మన ఎడ్యుకేషన్ మన ఎంపవర్మెంట్ స్టేట్ కాంట్రిబ్యూట్ చేసి నా మ్యాన్ ఆవర్స్లో మీరు ఇచ్చిన పదవకే ఇదిగో స్టేట్ని నుంచో పెట్టా ఆన్ పవర్ విత్ తెలంగాణ ఆన్ పవర్ విత్ కర్ణాటక నేను ఇన్నోవేటివ్ చేశాను నెక్స్ట్ టైం నీతి ఆయోగ్ లిస్ట్ బయట తెస్తే ఇన్నోవేటివ్ అప్లిమెంట్స్లో చూసుకుంటే మేము నైన్త్ పొజిషన్ కాదు ఫోర్టీన్త్ పొజిషన్ కాదు టాప్ త్రీలో మేము పోటీ పడతాం చూపించుకోగలగాలి ఎదవ్వన్నారు యాదవ్వ ఎందుకురా నీకు శాఖ దోళ కాసుకోవడానికి నాకు అర్థంగా కడుతున్నాను నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు ఇంకొకరికి తిట్టు బ్యాటర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ కాదు కదా రాష్ట్రానికి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే పక్క రాష్ట్రంలో ఉంటాడు కదండి ఇక్కడ కొత్త ఆపి మొగ్గడు నువ్వు ఆపేడా నువ్వు ఆపు చే నువ్వు ఆపరా నువ్వు నువ్వు కానీ శాఖ మంత్రులు మొత్తం రెండు సరే పవన్ కళ్యాణ్ ఆపుతావా ఏం తెలుసు ఎంబీ యాక్ట్ గురించి నీకు బొక్క బగిరి అదవా సెక్షన్ ఫార్టీ సెవెన్ ఒరే నీకు ఇంకోఠా చెప్తున్నా నీకు కానీ పేరుని కానీ ఇది ఎంబీ యాక్ట్ కిందకి రాదు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అని తగలెడతా ఎదవన్నారా కింద లింక్ అర్థం చదువుకు సావు మోటార్ వెహికల్ యాక్ట్ ఎంబీ యాక్ట్లో సెక్షన్ వన్ ట్వంటీ వన్ కలర్ గురించి మాట్లాడతావు దిక్కు మాలి సెక్షన్ ఫార్టీ సెవెన్ దాని గురించి ఏం మాడుతున్నారా అదర్ స్టేట్ వెహికల్స్ గురించి నువ్వు నీకు ఎందుకురా నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు మార్పురాదు ఎందుకు నీకు ఏ రోజు మారదాను చెప్పిన డేట్ ఏమన్నా కూడా చెప్పిన నాకు ఇంకొక్కడి కోసం పెడతాను నేను ఇంకో ఏం చెప్తుంది ఇది సెక్షన్ ఫార్టీ సెవెన్ ఆఫ్ ది సిఎంవి యాక్ట్ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే నేను పుట్టిన సంవత్సరం తర్వాత నువ్వు పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత సేస్ దాట్ ఎనీ అవుట్ సైడ్ వెహికల్ కమింగ్ ఇన్ అనదర్ స్టేట్ క్యాన్ స్టే విత్ వితౌట్ చేంజింగ్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ లెవెన్ మంత్స్ అండ్ రోమ్ ఫ్రీలీ బిట్వీన్ ద లెవెన్త్ అండ్వల్త్ మంత్స్ ద వెహికల్ ఇస్ రిక్వైర్డ్ టు చేంజ్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఒరే నేను ఒక్కసారి చెప్తాను నీకు నువ్వు ఎప్పుడైనా చదివావా ఏ యాక్ట్ అయినా పుస్తకాన్ని తీసేవా ఎప్పటంలో అప్పడం అని చెప్పి మీ తాలూకా బొ బొక్కా బీర్నాడు అందరూ వీడియోలు చేస్తున్నారు కదా ఎప్పటం కేసు నేను వాదించలా కేసు నేను ఫైల్ చేయాల జనసేన పార్టీ లీగల్ సెల్ దాన్ని హ్యాండిల్ చేస్తే హ్యాండిల్ చేసిన దాంట్లో మిస్ రిప్రజెంటేషన్ మిస్ ఇంటర్ప్రిటేషన్ తో కోర్టు ఇది తప్ప ఇది రైట్ అని ఎక్కడ కోర్ ఆఫ్ ది సబ్జెక్ట్ పోలా మాకు రాంగ్ అఫిడివిట్ ఎందుకు ఇచ్చారని రాంగ్ ఎఫిడివిట్ అనే సబ్జెక్ట్ మీద వాళ్ళకి లక్ష రూపాయలు పెనాల్టీ వస్తే ఇప్పటిదాకా ఆర్డర్ కాపీ రాల దాన్ని ఛాలెంజ్ చేయడానికి అది ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కదా అలాగే ఇర్రెగ్యులారిటీస్ మీద ఇమీడియట్ డెమాలిషన్స్ అనేటువంటివి ఏ నోటీస్ మీరు చేశారో చెప్పడానికి దాని వదిలే క్వశ్చన్ అయితే లేదు రే ఇప్పుడు మరి మన పాయింట్లోకి వచ్చేద్దాం ఎంవి యాక్ట్ వేరు అలాగే మోటార్ వెహికల్ రూల్స్ వేరు మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం ఎవరు ఏ స్టేట్లో అయినా సరే అధికారికంగా ఏదైనా ప్రజాసభ పెట్టుకోవడానికో పాదయాత్రలు చేయడానికో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ స్ఫూరితంగా శాంతియుత మార్గాల్లో తన యొక్క రాజకీయ అభిప్రాయాన్ని తన రాజకీయ ఎజెండాని తన రాజకీయ ఐడియాలజీని ప్రజల వద్ద తీసుకెళ్లొచ్చు అలా లేకపోతే మనన్న బంగీ జంపులు కొడతా నాలుగు వేల కిలోమీటర్లు అతి కాస్ట్లీస్ట్ పాదయాత్ర చేయద్దు స్పాన్సర్డ్ వెహికల్ అంటే ఇది ఎవడీడు ఇంటాడు అంబటి రాంబాబు గారు ఏంటి స్పాన్సర్డ్ వెహికల్ అంటే అంటే మనకు అన్న అన్నకి అలా నానున్నాడు అలా ఉన్నప్పటికీ కూడా అన్న ఎన్నో కార్యక్రమాలు స్థానికంగా ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే క్యాండిడేట్ల కింద ఉన్నారో వాళ్ళ మీద చేతులు పెడతా వాళ్ళ మీద ప్రజా కార్యక్రమాలు చేయించుకుంటే అని తప్పే ఉంది అందులో దాయడానికి ఏముంది ఆ ఉదయం అతని దగ్గర వచ్చాడు పార్టీకి నేను ఏదో ఒకటి చేస్తారండి అన్నాడు సరే చేసుకోమని నీకు ఏ అవకాశం కూడా నీకు మీ పల్లా చేయించమని చెప్పారు దాంట్లో భూత ఏముంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టేసి నువ్వు మంత్రి కింద నీ శాఖ మీద చాలాసార్లు చెప్తున్నాను అనవసరంగా ఆడపిల్లలకి వాళ్ళకి మెసేజ్లు పెట్టుకోవడానికి నువ్వు ఇన్స్టాగ్రామ్ లాంటిలో ఫోటోలు పెట్టుకోవడానికి నీ టీం మీద అడవాటు చేస్తానికి ట్విట్టర్లో తప్ప నువ్వు మంత్రి కింద రోడ్డు మీద వెళ్తుంటే మహదానందం దేవరని విద్యార్థులు చూసారే మా కోసం కష్టపడ్డ ఐటీ మంత్రిని ఎప్పుడైనా చేతికి పెట్టారా నీకు నీ బొత్తికెట్టి ఎప్పుడన్నా ప్రజలకి ఏదన్నా చేస్తే ప్రజలు తమ జీవితాలరే పలానా ఊలు పాలనలోకి వచ్చిన తర్వాత ఇంద కాలంలో ఉన్నవాళ్ళు ఈ స్థాయికి ఎదిగేవాళ్ళు చెప్పి చెప్పుకోగలిగితే దాన్ని అంటారా పొలిటికల్ అచీవ్మెంట్ అని జోకార్ రే జంబలు అక్కడ జారుమేటాయ్ నీకు అర్థమవుతుందా నీ బొత్తి నీకు ఎందుకు రా అంటే నీకు అర్థమవుతుందా నువ్వు నీ నీకు నేను ఎలా చెప్పను రా నీకు నేను అర్థమేదో చెప్తాను నేను ఎంత కదన్నా కులంలో మంత్రి అంద ఎదిగో కష్టమో నష్టం పవన్ కళ్యాణ్ తిట్టడానికి నీకు మంత్రి శాఖ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు దొంగ దోరణయినా నాలుగు మంచి కార్యక్రమాలు చేసి కులానికి శాఖకి మంచివే తీసిరారా నేను ఇలా తిడతంటే పచ్చిబూతులు తిడతంటే బాధ అనిపిస్తుంది నాకు ఎంత బాబుని కాళ్ళందరినీ తీసుకొచ్చి కావాలని కాపులు ఇలాంటి జోకర్లు ఉంటారని చూపించాలని ట్రై చేస్తున్నాడ్రా జగన్మోహన్ రెడ్డి నీలాంటి ఇలాంటి బప్పు కొడుకుల వాళ్ళు కదా నీ మీటింగ్ ఎవడన్నా పొరపాటున వేరే కోళ్ళు కూడా ఎవడన్నా తెలియనివాడు ఎలా ఒక పక్క రాష్ట్రం వాడు హూ ఈజీ అని ఏదో మాటల మాటల మధ్యలో ఎవరంటే నువ్వు కోపలన్న వాళ్ళు తెలియగానే ఎంత పరూపా చెప్పో సార్ నువ్వు కానీ అంబటి రాంబాబుడు కానీ పేరునని కానీ మీరందరూ మాట్లాడుతా మాట్లాడుతూ ఉంటే బొత్స సత్యాన్ని మీరు అందరూ సరే కెమెరా ముందుకొచ్చి మాడుతూ ఉంటే ఒక్కసారి ఎప్పుడైనా మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ పిల్లలు చదువుకున్న వాళ్ళు కానీ కూర్చో టీవీ వేసి దిస్ ఈజ్ మై దేకో మేము మొగతాను రౌడీస్ నేను ఎవరు మాట్లాడిన స్పీచ్ చూపించొస్తారు నువ్వు నువ్వు దొమ్మండి చూపించాను నువ్వు ఏం తిర నీ బతిక మమ్మల్ని ప్రోవోక్ చేయడానికి మమ్మల్ని అర్పించడానికి తప్ప ఎందుకు నీ బతుక అంటున్నాను నేను సిగ్గు శరం మానవ అభిమానం ఉంటే శాఖ గురించి తప్ప ఇంకే దరిద్రం గురించి పెట్టవు పవన్ కళ్యాణ్ అతను వచ్చాడనుకో వత్తే ఏంటి ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి పేరొంటే పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్తాడా ఆయన పొలిటికల్ ఐడియాలజీ చెప్తాడు ఆ పొలిటికల్ ఐడియాలజీ చెప్తూ మీరు చేసినటువంటి పనులు మీరు చెప్పి చేస్తానని చెప్పి చేయనటువంటి పనులు తూర్పార పడతాడు అది ప్రతిపక్ష నాయకుడికి అతను ఉన్నటువంటి హక్కు ఓ చోట ఓడిపాడు రెండు చోట ఓడిపడి ఇవన్నీ ప్రజలు కదా రికార్డ్ చేసుకునేది మధ్యలో నీ ఏంటి నీ బ్యాండ్ బ్యాంక్ ట్రూప్ భజన ఏంటని అడుగుతున్నాను నేను ఏదన్నా ఉంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు పాదయాత్ర అయినా ఇంకే రకమైన ప్రజాయాత్ర అయినా ప్రజలకి ఆ సదరు నాయకులకి మధ్య జరిగేటువంటి విషయం మధ్యలో అధికార పక్షంలో నువ్వు ఎలా బొక్క అసలు చేయక్కలేదు నువ్వు పెద్ద పెద్ద మొదల మాటలు మాడక్కర్లేదు నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు కూర్చొని కంపేర్టేట్గా చూసుకుంటారు నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చిన చంద్ర మండలం నుంచి ఏమన్నా తీసుకొచ్చి కలిసి వచ్చిన మీరు పని చేసి ఉంటే మీ పని ప్రజల వరకు ఎల్లు ఉంటే ఎంత హైరాన్ అక్కర్లేదు ఇంత గొడ్ల చిప్పు కూడా అక్కర్లేదు రోడ్డు ఎక్కడం అక్కర్లేదు ప్రజలు చెప్తారు కదా లాస్ట్లో న్యాయ నిర్ణేతల కింద అంతపోతే ఇంకోసవసరం వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా మేము బోలెంత చేసేసాం మేము బోలెంత చేసేసాం అన్నప్పుడు ప్రజలు ఎందుకు ఏమారిపోతారని మీ భయం అంటే మీరు గతంలో అలా ఏమార్చి వచ్చారు అధికారంలోకి అన్నదా భయం ప్రజల యొక్క అజ్ఞానాంధకారాల మీద మీకు ఉన్నటువంటి నమ్మకం ఎందుకంత ఉలికిపాటు దేనికోసం అంత ఉలికిపాటు లెట్ పవన్ కళ్యాణ్ కమింగ్ టు పీపుల్ ఆపేస్తాం ఆంధ్రలో కొత్త ఆంధ్ర తాలిబాన్ రాష్ట్రం మరి మీరు పెద్ద పోటీగా మరి అక్కడ కొత్త ఆపేత్తాను మీరు అందరూ వస్తాం అదే దాంతో పాటు ఏదో ఆపే అక్కడ ఆపేరా జైలు బరా కార్యక్రమం పెడితే జైలు సరిపోతే నీకు నింపడానికి అడుతున్నాను నేను నీ బతుక్కి రాష్ట్రం శాంత భద్రతలకు వేఘాతం కలిగించేది పవన్ కళ్యాణ్ జనసేన కాదు మీరు ఒళ్ళు కొవ్వెక్కి ప్రొవోకేషన్తో ఎవడ పాదయాత్ర చేసుకుంటే మీకు వచ్చే నష్టం అని అడుతున్నాను నేను గ్రీన్ వే మా రాష్ట్రానికి మాల్చు రాష్ట్రానికి ఒక రూసు ఉండే ఎంవీ యాక్ట్ అంటే దిక్కుమార్ ఎదవా ఐటీ అలాగే తెలుస్తావదో కనీసం శాఖ మంత్రివి మాట్లాడేటప్పుడు ఓ స్పీచ్ ప్రిపేర్ అయ్యి ఇది మానడొచ్చు ఇది మాడకూడదని వంద సార్లు చెప్పారు కింద ఉన్నటువంటి కలెక్టర్లతో రాయించిన స్పీచ్ అని చెప్పి నీ బతుకు మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు కెమెరా ముందుకు వచ్చేటప్పుడు ఇదొక పెద్ద తెలిసినటువంటి మేధావిలాగా చదివిది లేదు ఇది లేదు మా అయితే సాయంత్రం సాయం సంజయ్ వాళ్ళ స్వాతి పేపర్ కానీ పుస్తకంగా చదువుతావు నువ్వు అది కూడా మధ్యలో సమరం చెప్పేటువంటి జవాబులు దిక్కుమాలేదవా పెట్టే